फ्रेंड्स डेमो चूसर कदा सांग चेयमनी मैं सब्सक्रैबर और वन मंत अड़ा नैने लाइट तस्कना एपड़ेसा इपूर एक्व चूँ इंस्टा चला ट्रे उ अंदमें ट्रेनते उदो अने बहुत यूजीड यूजेर चुस्को चाल मंद अंदम वेटा इपड़े चुनाव एंकंटे इपू मन को सब्सक्रैबर चाल मंदिर अड़को ఒక సబ్స్క్రైబర్ అయితే నెల రోజుల నుంచి అడుగుతున్నారు సారీ ఆయన కోసం ఇప్పుడైతే చేశాను చాలా బాగుంటుంది వీడియో అయితే మీరు ఒకసారి మొత్తం సాంగ్ తోటి టెలిగ్రామ్ లైన ఇన్స్టాగ్రామ్ లో చూడండి చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం టైం వేస్ట్ చేయకుండా ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా అలర్ట్ మోషన్ కైన్ మాస్టర్ ప్రీషే కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ లో చాలా మంది ఏమంటున్నారంటే మీరు అలర్ట్ మోషన్ లో చేసినట్టు కైన్ మాస్టర్ లో చేస్తారలేరని ఇంకోటి ఏందంటే టైమింగ్ అనేది చాలా తక్కువ పెడుతున్నారని అలా ఏముండదు ఇప్పుడు కరెక్ట్ గానే పెడతాను ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మీరు అందులో ఎక్కువ చాలా మంది చేస్తున్నారో లేదో అని కొంచెం టైమే తక్కువ చేస్తున్నారు మీరు చెప్తే ఏదైనా చేయనికి ట్రై చేస్తాను మినిమం దానిలాగానే చేయనికి ట్రై చేస్తాను కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో కైన్ మాస్టర్ ప్రీషే ఉంటుంది కొన్నిసార్లు ఒక 10-15 మినిట్స్ లేట్ రావచ్చు కానీ వస్తుంది కొంచెం ఓపికతో ఉండండి తిట్టుకోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ ఇచ్చాను అదైతే యాడ్ చేసుకోండి ఓకేనా ప్లీజ్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం దీని అయితే ఓపెన్ చేసుకుందాం ఓపెన్ చేసుకుంటే లిరికల్ అయితే ఉంటుంది దీనికి యానిమేషన్ నేను తర్వాత చెప్తాను కానీ ఒక పిఎన్జీ అయితే యాడ్ చేద్దాం కరెక్ట్గా 5 మిల్లీసెకండ్ ద్వారా వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియంలో క్లిక్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఒక ఫ్లవర్ పిఎన్జీ అయితే ఇస్తాను చాలా బాగుంటుంది ఆ వీడియోకి ఈ వీడియోకి అది తప్ప వేరేదైతే సూట్ కాదు అంత బాగుంటుంది పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది నేను డిస్క్రిప్షన్ ఆల్రెడీ ఇచ్చాను ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్క నిమిషం ఇక్కడ బైది ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఇది ఓకే ఈ పిఎన్జీ అయితే ఉంటుంది ఈ పిఎన్జీని సైజ్ అయితే కొంచెం తక్కువ చేసుకోండి తక్కువ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళండి డార్క్ అన్లోకి వెళ్ళి మల్టిప్లై చేసుకోండి ఈ పిఎన్జీని కరెక్ట్గా 10 మిల్లీసెకండ్ వరకు సారీ 10 సెకండ్ వరకు పెట్టుకోండి ఎందుకంటే లిరిక్స్ అంతవరకు ఉంది కదా అంతవరకు పెట్టుకోండి దీని యానిమేషన్ కూడా దాని తర్వాత నేను చెప్తాను ఎఫెక్ట్లో ఉంది అది ఓకే ఇప్పుడు చూడండి మనకు 10 సెకండ్ 21 మిల్లీసెకండ్ నుంచి రెగ్యులర్ ఫోటోస్ యాడ్ చేసుకోండి ఓకేనా మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ రెగ్యులర్ ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి నేను ఎగ్జాంపుల్గా శృతి హాసన్ ఫోటోస్ అయితే యూజ్ చేస్తున్నాను నేను శృతి హాసన్ ఫోటోస్ రేపు మార్నింగ్ అయితే టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను లేకపోతే ఇప్పుడు కావాలంటే చెప్పండి నేను పెడతాను ఓకేనా ఒకసారి ఫోటోస్ అన్నీ యాడ్ చేసి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు 22 సెకండ్ వరకు మ్యూజిక్ పెట్టాను సాంగ్ అంతకంటే ఎక్కువ ఏం వద్దు అని ఎందుకంటే అంతకంటే ఎక్కువ కూడా సేమ్ ఉంటుంది సేమ్ బీజిఎం వస్తుంది అన్ని ఫొటోస్ మీ దగ్గర ఉండకపోవచ్చు కాబట్టి తక్కువ ఫొటోస్లోనే కవర్ చేద్దామనే ఉద్దేశంతో ఇవే చాలా ఫొటోస్ ఉన్నాయి 20 ఫొటోస్ వరకు ఉన్నాయి యాడ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు నేను టెక్స్ట్ యానిమేషన్ చెప్తాను దాని తర్వాత పైన ఫ్లవర్ యానిమేషన్ కూడా ఇస్తాను కాబట్టి బ్యాక్ వచ్చేయండి సేకేపే టాప్ ఓపెన్ చేసుకోండి ఇక్కడ మీకు ఫ్లవర్ యానిమేషన్ ఒకటి ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి కాపీ చేసుకోండి ఫస్ట్ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి దీని అయితే పేస్ట్ చేసుకోండి ఫ్లవర్ ఏదైతే ఉందో ఫ్లవర్ని పేస్ట్ చేసుకోండి బ్యాక్ వద్దాం మళ్ళీ సేకేపెట్ ఓపెన్ చేసుకుంటే ఒక నిమిషం మళ్ళీ టెక్స్ట్ యానిమేషన్ దాని కిందనే ఉంటుంది టెక్స్ట్ యానిమేషన్ కూడా సెలెక్ట్ చేసుకోండి కాపీ చేసుకోండి బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం ఇప్పుడు మనకు ఏవైతే టెక్స్ట్ అయితే ఉన్నాయో 6-7 టెక్స్ట్ అయితే ఉన్నాయి దానికి పేస్ట్ చేసుకోండి ఇలా ఓకేనా అర్థమైంది నేను అనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి చెప్పాల్సిన అవసరం కూడా అంత లేదు ఓకే యాడ్ అయితే చేసుకోండి ఓకేనా ఇక్కడ చూడండి నేనైతే యాడ్ అయితే చేసుకున్నా మళ్ళీ బ్యాక్ వద్దాం ఇవైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేసుకోండి ఓకే యాడ్ చేసిన తర్వాత మళ్ళీ సేకేపెట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకు ఎండింగ్లో ఒక ఫోటో ఉంటుంది మీకు దీని పక్కన ఇంకో కలర్ గ్రేడింగ్ ఫోటో కూడా ఇస్తాను ఇప్పుడు నేనైతే మీకు డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఇస్తాను అంటే మీకు ప్రీసెట్లో ఉంటుంది ఇప్పుడు యాడ్ చేయడం లేదు మీకు చెప్తాను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే కాపీ చేసిన తర్వాత ఇప్పుడు మనకు మిగిలిపోయిన ఫొటోస్ ఉన్నాయి కదా అన్ని ఫొటోస్ ఒకటే ఎఫెక్ట్ ఉంటుంది అన్ని ఫొటోస్కి ఇప్పుడైతే అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే ఎడిటింగ్ అనేది మినిమం కంప్లీట్ అవుతుంది మీకు కలర్ గ్రేడింగ్ గురించి చెప్పాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవైతే యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత నేను బ్యాక్ వస్తున్నా మీకు సేకేపేట ప్రాజెక్ట్లో మీకు కలర్ గ్రేడింగ్ కూడా ఇచ్చాను ఇక్కడ నేను థంబ్నెయిల్కి యాడ్ చేశాను ఆ కలర్ గ్రేడింగ్ ఓకే ఇదైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి దానైతే సెలెక్ట్ చేసుకోండి బ్యాక్ వద్దాం ఇప్పుడు మీ యొక్క ఫొటోస్ ఏవైతే ఉన్నాయో దానికి పేస్ట్ చేసుకోండి ఓకేనా ఇలా
ఇష్టం ఉన్న వాళ్ళు పేస్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది కలర్ గ్రేడింగ్ అనేది. ఓకే, రెగ్యులర్ చాలా వీడియోస్లో యూజ్ చేసిన నచ్చిన వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనకు పైన ఒక టెంప్లెట్ యాడ్ చేయాలి. సారీ, స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ సెకండ్ డిస్క్రిప్షన్లో రెండు టెంప్లెట్ ఇస్తాను, ఒకటి కాదు రెండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే మనకు ఫస్ట్ హార్ట్ సింబల్ ఉంటుంది రెడ్. ఓకే, దీని అయితే జూమ్ చేసుకోండి ఇలా. ఓకే, జూమ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి పైన క్రోమాకి ఉంది కదా దాంతో యాడ్ చేసుకోండి గ్రీన్ కలర్ తోటి. కలర్ ఆప్షన్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ యూస్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం కరెక్ట్గా లిరికల్ ఎంత అయితే ఉందో అంతవరకు మాత్రమే పెట్టుకోండి, కట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి కింద ప్లస్ కానీ మళ్ళీ మీడియా కానీ ఇంకో టెంప్లెట్ ఇస్తాను. ఓకే, ఈ టెంప్లెట్ కూడా యాడ్ చేసుకోండి, జూమ్ చేసుకోండి, బ్లెండింగ్లోకి వెళ్ళండి, లైటింగ్లోకి వెళ్ళండి, స్క్రీన్ చేసుకోండి. ఇక్కడ మీకు రెండు టెంప్లెట్ అయితే ఇస్తాను, రెండు అయితే యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, పైన షేర్ ఐకాన్ ఉంటుంది, ఒక మంచి క్వాలిటీలో సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవే టెంప్లెట్స్ మీరు కైన్ మాస్టర్ అప్లికేషన్ కూడా యూస్ చేసుకోవచ్చు. జై హింద్.